ప్రజలకు చట్టాలపై అవగాహన తేవడానికి న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని సుల్తానాబాద్ మున్సిఫ్ జడ్జ్ కే పార్దసారథరావు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జడ్జి పార్దసారథి ముఖ్య అతిథిగా పాల్గొని మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలపై న్యాయ విజ్ఞాన సదస్సులతో పాటు చట్టాలపై అవగాహన కల్పించడానికి కార్యక్రమాలతో నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని కోర్టులో కేసులపై కోట్లాడలేని వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. చట్టాల గురించి తెలియకపోవడం వల్లే ప్రజలు నేరాలకు పాల్పడుతున్నారని, క్రయ విక్రయాలు లావాదేవీలలో మోసాలకు గురి అవుతున్నారని, వివాదాల్లో ఇరుక్కుని ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అందుకే గ్రామాల్లో న్యాయ సలహాలు అందించడానికి పారా లీగల్ వాలంటీర్లను నియమించారన్నారు. కల్తీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయిన క్రమంలో వారు పరిహారం పొందడానికి వీలుగా వినియోగదారుల హక్కుల గురించి చైతన్యం తెస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని హక్కులు విధులను గురించి వివరించారు. అలాగే కొన్ని చట్టాల గురించి వివరించారు. చట్టాలకు కుల మత వర్గ భేదాలు లేవని, అందరూ సమానమేనన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వోత్తమ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ భూమయ్య, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ తిరుపతి రెడ్డి, సీనియర్ న్యాయవాది లోక్ అదాలత్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు. అయిపోవడం వల్ల డబ్బులు ఉండలేదు అన్న విషయం అది కూడా ఇప్పుడు కొత్త చట్టాలకు అనుగుణంగానే చెప్తున్నాను. ఎందుకంటే మీ దగ్గర మీ పేరుతో ఆస్తి రాయించితే ఆస్తి నిలబడుతుంది, కానీ అదే మగవాడి పేరుతో రాయించితే మళ్ళీ ఒక నెల తిరిగేటప్పటికి మళ్ళీ అమ్మేద్దాం అంటాడు. ఇంకా అమ్మేయడం ఏంటి, కానీ కొందాం కొత్తగా కొందాం అనేది ఆలోచన రాదు. ఎందుకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అదే తేడా ఉంది. ఇంకోటి పక్క ఆంటీ గారు వచ్చి ఒక పంచదార కప్పు పంచదార అప్పిమ్మన్నా కూడా మేము అప్పుడే కాఫీ మానే చాలులైందండి అని నిర్మోహమాటంగా చెప్పేస్తారు. అదే మొగాళ్ళు అయితే కొట్టు దగ్గరికి వెళ్ళి అయినా సరే తీసుకెళ్ళి అది ఇప్పించి మరీ వస్తాడు. అలాగా మనకి రేపొద్దున రూపాయి అనేది మనకి ఎవ్వరూ ఇవ్వరు. మన జీవితంలో మనం యజమానురాలుగా మనమే చేసుకోవాలి. అలా తేజ అని ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, లిరిక్స్ రైటర్, పాటల రచయిత, ఆయన కూడా ఈ గ్రామం ఆయనే కాదండి. అయితే అలాగే ప్రతిదీ కూడా, ఎందుకంటే నేను అనుకోవడం శుద్ధాలు ఉంది కదా అనుకున్నాను, అది నేనే పొరపాటు పడ్డా. అయితే ప్రతి ఇందాక పల్లా కృష్ణ గారు చెప్పినట్టు మన గ్రామంలో ఒక ప్రత్యేకత ఉంది అంటే, ఎందుకంటే ఒక 50 ఏళ్ల క్రితం అమెరికాలో వెళ్ళిపోయి వైద్య వృత్తి చేసిన వారు కానీ, అలాగే పౌరోహిత్యంలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు కానీ ఈ గ్రామం నుంచి ఉండటం, అలాగే ప్రతి విషయాన్ని కూడా మనం